హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇది సండే వ్లాగ్ అన్నమాట. సో నిన్నటి వ్లాగ్ చూసిన వాళ్ళకి కంటిన్యూషన్ ఇది అర్థమై ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. సండే అవడం వల్ల షాపులు తీసి ఉండవు, లేకపోతే పట్ట కూడా తీసుకొచ్చేసి పైన కప్పేసేవాడు. అది కప్పేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇదిగోండి, ఎదురు చక్కలు కొట్టేశాడు. ఇది ఇంకింతే అండి, ఇక్కడ ఇవి కొట్టడం, ఇది ఇవి కొట్టాలి. మేకులు కూడా అయిపోయినాయి, మేకులు తేవడానికి కూడా షాప్ లేదనమాట. అందుకని ఆ పని అలా ఆగిపోయింది. నాకు తెలిసి ఇంకా రేపటికల్లా అయిపోయింది ఇది, అంటే మండే రోజుకల్లా మొత్తం కంప్లీట్ చేస్తారు. మేబీ ట్యూస్డే మీరు చూస్తారేమో క్లియర్గా. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, అందరికీ కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. నాగితో మాట్లాడిస్తూ చేయాలనుకున్నాను, బట్ ఆయన ఈ వీడియోని ఇంకా డిలే చేస్తున్నాడు. పోస్ట్పోన్ అవుతానే ఉంది, అవుతానే ఉంది. ఇంకెప్పుడు కావద్దో తెలీదు. ఆహా, అక్కడ అంత ఎండ ఉంది కానీ ఇక్కడ అసలు ఎండ కూడా లేదు, చక్కగా ఉంది. ఆ ఉత్తి కార్డ్బోర్డ్ బాక్స్లకి ఎంత చల్లగా ఉందో. అజీ, ఇది సొంత ఇల్లా మీది? నేను కామెంట్స్ ఏమొచ్చో అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు బావా. ఇది మీ సొంత ఇల్లా? లేదు, స్థలం సొంతది, ఇప్పుడు అది కూడా అమ్మేసాను. ఇప్పుడు ఈ ఇల్లు ఇదా కాదా? కాదు. అద్దెకు ఉన్నప్పుడు అద్దెలు కడుతూ పైన తీసుకోవడం అవసరమా నీకు? అవసరమేనా? ఎందుకు? ఎందుకంటే ఇంటికి వెంటిలేషన్ లేదు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఆహా, ఒకటి నేను చెప్పాలి. అది మామూలుగా అయితే ఈ వయసు ఇప్పుడు పోతే మళ్ళీ రాదు కోతి. ఏం చేసినా గానీ ఈ వయసులోనే అనమాట. ముసలిలో అయిపోయిన తర్వాత వృద్ధాశ్రమం లాగా కట్టుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నాలుగు మాటలు మాట్లాడుకోవాలన్నా సరదాగా పిల్లలతో పైన కొంచెంసేపు కూర్చొని కబుర్లు ఆడుకున్న వాళ్ళని ఆడిస్తున్నట్టుగా, కింద మందేం ఇరుకు బొక్కలాగా చూడటానికి పెద్ద రూమ్లో ఉన్నా కానీ గాలి ఇటు ఇల్లు ఇటు ఇల్లు ఇటు ఇల్లు ఇటు ఇల్లు మొత్తం ఇలా బందీ చేసినట్టు ఉంటుంది. వెంటిలేషన్ ఉండదు, ఏం చేస్తాం మరి? ఓకే, సో అందుకని చెప్పేసి ఇది. అది కాక నువ్వు ఇల్లు 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 అన్నావు, సో పెళ్ళం కోసం 10,000 కూడా ఖర్చు పెట్టుకోపోతే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఏంటి అవన్నీ? సరే, నీకు సొంత ఇల్లు ఉన్నాక 1,000 ఖర్చు పెడితే ఇళ్ళల్లో అద్దెకుండడం అవసరమా? బావా, అక్కడ వచ్చే డబ్బులే కదా కట్టి ఇక్కడ ఉంటున్నాము. అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నట్టే, అంటే నీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావు ఈ ఇంట్లో అలా ఉన్నట్టే కదా. నీకైతే రూపాయి ఖర్చు ఏం లేదు, కావాలని ఈ వీడియోస్ కోసమే అద్దెలు కట్టేసి అయితే ఇంట్లో ఉండట్లేదు కదా. అంత అవసరమే అవసరం లేదు. ఫ్రెండ్స్ మీరు కొంతమంది వీడియోస్ చూస్తారు, ఇంట్లో ఉన్న వీడియోస్ చూస్తారు, కంటెంట్ కావాలి అనేది ఇంటిని బట్టి ఉంటది. జనాల మనుషులు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ కంటెంట్ బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్న దాన్ని బట్టి ఉంటది. ఇల్లు బట్టి వ్యూస్ వస్తాయి అంటే అంబానీకి కోట్లల్లో ఉండాలి కదా సబ్స్క్రైబర్స్, కోట్లల్లో ఉండాలి కదా వ్యూస్. ఆయన చేయట్లేదు కదా, మరి ఇంటిని బట్టి ఏముంటుంది, అదే ఉండదు. ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ అవ్వరు, డూప్లెక్స్ ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ అవ్వరు. యూట్యూబ్ నుంచి చాలా బాగా డబ్బులు వస్తున్నాయిగా, ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారులే. అది అందుకే ఆ పనికిరాంది కూడా ఇంట్లో వస్తువు కొనుక్కొని పెట్టుకున్నారు. మీకేమి అని అంట, అదే పిల్లల్ది కబోర్డ్ తీసుకున్నాను కదా దానికోసం పెట్టిన కామెంట్ అయ్యా. అది ఇష్టాసారంగా డబ్బులు వస్తే బంగారం ఇంకేమన్నా కారు బంగ్లా ఇలాంటివి కొనుక్కుంటాం, కానీ ఇంట్లో సామాన్లు ఎందుకు కొనుక్కుంటామండి? పిచ్చి కాకపోతే ఎంత వస్తాయి అనుకుంటున్నారు మీరు? బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. యూట్యూబ్ నుంచి అంత డబ్బులు ఏమి రావు. మేము నెల మొత్తం చించుకొని 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 చేస్తే మ్యూట్ పెట్టా ఇక్కడ. సరే, ఒకవేళ ఎవరన్నా అది ఎంత ఏంటో తెలుసుకోవాలంటే కనుక స్లో మోషన్లో పెట్టి చూడండి, క్లియర్గా అర్థమైంది మాకు ఎంత సాలరీ వచ్చింది ఏంటి అనేది. సరే, ఇంతకీ మీ ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? ఫస్ట్ చెప్పాను ఏమంటే ఇదిగో ఇలాగా అంటే, బాబు అది నేను నీకు రెంట్కి ఇచ్చాను అయ్యా, నీకు నచ్చినట్టుగా నువ్వు వాడుకో, నేను ఎలా చెప్పాను వెళ్ళేటప్పుడు నాకు అలా చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు నేను ఒక పెద్ద డబుల్ గట్టు మంచం తెచ్చుకున్నా, తీసుకొచ్చి యాస్టీగా అక్కడ పెడతా, వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకొని వెళ్తా. బీరో తీసుకొచ్చా, ఎంత హెవీదన్న పెడతా తీసుకొని వెళ్తా. ఇది కూడా అంతే, తీసుకొచ్చి అక్కడ పెట్టా, తీసుకొని వెళ్ళిపోతాను. నేనేమి పిల్లర్లలో నుంచి చేయలేదు కదా ఇప్పుడు ఈ ఆన్సర్ కోసమే. సో ఫ్రెండ్స్, మీరంతా అంటున్నారు కదా పర్మిషన్ తీసుకొని చేశారా అని. పర్మిషన్ తీసుకొనే చేశాము, తీసుకొని చేసినా కూడా అవసరం లేదన్నారు ఆయన. అయినా కూడా ఆయన డాబా కానీ ఆయన గోడలు కానీ ఇంత డ్యామేజ్ కూడా అవ్వకుండా మేము ఇది ఓన్లీ కింద మా ఆయన బేస్ అనేది గట్టిగా వేసాడు అనమాట. ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఇంటిది మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే తెలుస్తుంది. ఇదంతా రెడీ అయిన తర్వాత ఇల్లుని ఒక 10-15 మంది ఇలా ఎత్తుకొని తీసుకెళ్లి మళ్ళీ ఇంకో చోట పెట్టొచ్చు అనమాట. అంత కన్వీనియంట్గా ఉండేలాగా మా ఆయన కట్టారు. మెయిన్ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. పక్కన మాది ఉంది కదండి ఇల్లు, మేము అక్కడ ఒక స్లాబ్ వేసుకున్నా, అంటే డాబా కట్టుకున్నా కూడా ఈ ఇల్లు ఇల్లు తీసుకెళ్లి మళ్ళీ మేము ఆ స్లాబ్ మీద పెట్టుకునేలాగా మా ఆయన ఇది కట్టాడు అనమాట. చాలా 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 టాలెంటెడ్గా కట్టుకుంటున్నాడు ఆయన. కొంచెం లేట్గా అయినా కూడా, ఒక రూపాయి పెట్టుతున్నా కూడా
అయ్యేంతలో తక్కువ తెలిసిదిలే కాస్ట్ దీనికేనా మేము ఎంత ఇదిగా ఫీల్ అయ్యామని అనుకుంటారు. సో అది అన్నమాట. ఇంకోటి అది స్టాండ్ పిల్లల బట్టల వరకు అయితే ఆగిద్ది, నేనే చెప్తున్నాను, అది ఓన్లీ పిల్లలకనే చెప్తున్నాను. నాకు చాలా మంది అడుగుతున్నారు నాగీ పేరు ఏంటండి, నాగీ పేరు ఏంటండి అని. నేను చాలాసార్లు చెప్పాను, నా పేరు ఎస్కే నాగుల మీర అండి, షేక్ నాగుల మీర. ఇవాళ అంటే నిన్నటి వ్లాగ్ లో కూడా చెప్పాను నేను, మా అత్తయ్యకి లేక పుట్టాడు మా ఆయన. అంటే నేను చెప్తాను, మా అమ్మకి కడుపులో ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు, మళ్ళీ తర్వాత ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు, ఆ తర్వాత నేననమాట. అప్పుడు మా అమ్మ అనుకుంది ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి, కానీ చచ్చేవాడు కాకూడదు. సో అది అక్కడ మొక్కుకోవడం వల్ల ఈయన పుట్టాడని ఆవిడ ఈమెకి నాగుల మీర అని చెప్పేసి పేరు పెట్టారనమాట. నాగేంద్ర స్వామి అంటే బాగా సెంటిమెంట్ అండి అందరం. ఆల్రెడీ నిన్నటి వ్లాగ్ లో అయిపోయింది, మా ఇంట్లో అందరి పేర్లు నాగుల మీరాలే ఉంటాయి, ఒక 10 మంది అన్న ఉంటాయి. మా తమ్ముడిని చూసారుగా, మా తమ్ముడు పేరు కూడా నాగుల మీర అనే. మా బామ్మది గడి పేరు నాగుల మీర, నాగుల మీర వాళ్ళ అన్నయ్య నాగుల మీర. మా పిన్న వాళ్ళ అబ్బాయి పేరు నాగుల మీర, ఆడి పేరు నాగుల మీర, ఆడి పేరు బో ఇప్పటికే 7 చెప్పాను. సో అది ఫ్రెండ్స్ మీకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. ఇంకా ఇంకేం అడిగారు, ఆ కింద స్లాబ్ అనేది అలా గలీజ్ గా ఉంది కదా, ఏమైనా చేయండి అని అన్నారు. నేను చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదులే అని చెప్పేసి నేను చెప్పలేదండి ఏది కూడా. కింద ఏంటంటే మనకి పల్లెటూరు వాతావరణంలో గ్రాస్ ఎలా వచ్చింది అలాగా, అది డూప్లికేట్ గ్రాస్ ఉంటుంది కదా ప్లాస్టిక్ గ్రాస్, సో ఆ గ్రాస్ వేస్తాను అనమాట కింద. లేకపోతే కాళ్ళు కాలుతాయండి, పైన నుంచి నీడ పడ్డా కూడా కాళ్ళు అనేది కాలుతాయి. సో అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది మొత్తం వచ్చేసిద్ది, కాళ్ళు కాలుతాయి. అందుకని అది ఉండేటట్టుగా గ్రాస్ వేస్తాను, పైన పాలిథిన్ పట్టా వేస్తాను, దానిపైన జమ్మేస్తాను. అక్కడ కిచెన్ సెటప్ అనమాట, మొత్తం చెట్లు గిట్లు మొత్తం అసలు మీరు చూస్తే బా అని అనుకుంటారు. తెలుసు కదా నేను మామూలుగా చిన్న చిన్న ఒకేషన్స్కి ఎలాంటి హడావుడి చేస్తాను ఇంట్లో డెకరేషన్లు. ఇక మరి మామిడ కోరిందంటే ఇంకెంత బాగా చేస్తానో చూడండి, చెప్పడం దేనికి చేసి చూస్తే వావ్ అని అనుకుంటారు. సినిమాలు సస్పెన్స్ చెప్పేసిన తర్వాత సినిమా చూస్తే ఏం లాభం, అలాగా దేనికి అని చెప్పి నేను చెప్పట్లేదు. అండ్ దీనికి పేరు కూడా అనుకున్నాం మేము. నేనైతే నా మైండ్లో అసలు స్టార్ట్ చేసినప్పుడు మంచిగా పొదరిల్లు అని వచ్చేలాగా పెట్టాలి అనుకున్నాను, కాయన మా ఆయన నేను చెప్పిన డైలాగ్కి ఫిదా అయిపోయి మళ్ళీ మర్చిపోతాను. ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టినట్టు నా కోసం నాగి అనుకున్న పేరు అయితే ఆయన మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయిన తర్వాత రివీల్ చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారనమాట, అందుకే మ్యూట్ పెట్టాను. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తుంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. కానీ ఆ రోజు మాత్రం భలే ఆట ఆడిచ్చాడు కదండి, దాన్ని 4 పెట్టి పెట్టను అని చెప్పేసి పెట్టాడు. అది దానికైతే సారీ అండి అందరికీ, అది కూడా తెలీదా కాదు ఫ్లోలో అలా వచ్చేసింది అంతే, తెలియక కాదు. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అండ్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు గురించి అడుగుతున్నారండి చాలా మంది, దాని కాస్ట్ ఎంత, అది ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్కడ కొన్నాను, అసలు మొత్తం అది కాస్ట్ ఎంత ఏంటి అనేది నేను మీకు తర్వాత దాని గురించి ఒక వీడియో చేస్తాను. అసలు మెయిన్ స్టవ్ కింద చెక్క అంటే ఎలా కొట్టావో అది చెప్పేది, అసలు ప్రతి కామెంట్ చూపిస్తే అర్థమైంది మీకు, ఖచ్చితంగా చూపిస్తాను. అలాగే మావిడ ఇంతకుముందు వాషింగ్ మిషన్ వాటర్ తిప్పితే ఆటోమేటిక్గా ఈ వాటర్ పోతూ ఉంటాయి, ఆఫ్లో పెట్టినా వాటర్ పోతూ ఉంటాయి, బట్టలకి వాటర్ వదులుతారు కదా, ఆ వాటర్ ఆటోమేటిక్ లీక్ అయిపోతూ ఉంటాయి. అది ఎలా బాగు చేయాలని చెప్పి నేను అప్పుడే ట్రై చేసింది, అప్పుడే సెట్ చేసింది అనమాట, అది కూడా వీడియో పెట్టాం. అలాగే ప్రతి చిన్నది మేము పెడతానే ఉంటాం, ఏదన్నా జనాలకు యూజ్ అయ్యింది, వ్యూస్ రాకపోయినా పర్వాలేదు అనుకున్నవి కూడా పెడతా ఉంటాము. సో మీరు ఆ చెక్క గురించి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తాను, నాకు ఇదే సరిపోతుందండి. కిందకి వెళ్ళి చూసిగా బ్లాగ్స్ కూడా ఏం తీయట్లేదండి, ఇంట్లో ఒక బ్లాగ్ కూడా ఏం తీయట్లేదు. ఇంకొకటి మెయిన్ విషయం ఏదో చెప్దాం అనుకున్నాను, నాకు అసలు నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం అనమాట వాషింగ్ మిషన్తో ఏంటంటే బట్టలన్నీ సాగుదల అంతా పోయి గలీజ్గా అయిపోయే బట్టలు. అలాంటిది నేను ఒక చిన్న టిప్ పాటించడం వల్ల నా బట్టలు అనేవి ఇప్పుడు చాలా చాలా బాగున్నాయి, ఓవరాక్షన్ చేయక. ఒకప్పుడు పనికి రాకుండానే చేశానులేండి, అది చాలామంది ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. అంటే బాగా కలర్ పోయి దాంట్లో సాగుదల అంతా పోయి రబ్బర్ అంతా పోయి. ఇంకో మళ్ళీ చెప్తు, ఇంకొకళ్ళు అడిగారు పోనీలే తల్లి అసలు కింద ఇల్లు ఉంది కదా, మీరు పైన ఇల్లు ఎందుకు కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ముందు వీడియో చూడలేదు కదా, ఒకసారి అవి చూడండి బ్రదరు, మీకు అది ఆటోమేటిక్గా అసలు ఇల్లు ఎందుకు కడుతున్నాం, దేని పర్పస్ ఏంటి అన్నది క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. సో ఇది ఓన్లీ Q&A లాగా అనమాట, మీకున్న డౌట్స్ అదేనండి. వాషింగ్ మిషన్ అయితే నేను క్లియర్గా అసలు బట్టలు ఎలా వేయాలి, ఎన్ని మినిట్స్ పెట్టాలి, క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను మీకోసం. సో క్వశ్చన్స్, స్టార్టింగ్లో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే సారీ అండి, అంటే వాళ్ళు అడిగిన విధానం నాకు అలా
క్వశ్చన్లు కొంచెం రూడ్గా అడిగాను కదా, నా బిహేవియర్ అది కాదు, బట్ మీకు అర్థం అవడం కోసం వాళ్ళు ఇలా అడిగారు అని చెప్పేసి నేను కొంచెం రూడ్గా అడిగాను. సపోర్ట్ చేయాలి అంటే ఏదో వ్లాగ్స్ తీయడం వ్లాగ్స్కే పరిమితం అలాగేం కాదండి. ప్రతి దాంట్లో కొత్తదనం అనేది మనం అంటూ సపరేట్గా ఒక పేరు ఒక గుర్తింపు అనేది ఏర్పరచుకోవాలనేది మా మైండ్ సెట్ అనమాట. అందుకే ఏం చేసినా కానీ కొంచెం డిఫరెంట్ కొద్దిగా కొత్తగా ఆలోచించి కొద్దిగా అలా చేస్తాము. సో మీరందరూ కొద్దిగా సపోర్ట్ చేశారనుకో కొంచెం నాకు జబర్దస్తు ఈ టైప్ చేయాలని నాలో ఆ టాలెంట్ ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు నాకు ఆ టాలెంట్ ఉంది. మీరు కనుక సపోర్ట్ చేస్తే కనుక ఒక రెండు మూడు స్క్రిప్ట్లు చేసి చూపిస్తాను. మీరు బాగున్నాయని సపోర్ట్ చేశారనుకోండి చాలు, ఇక ముందు ముందే చేస్తూ ఉంటాను. ఏదో గోతిలో కప్పలాగా అక్కడే ఉండకుండా ఒక స్టెప్ ఎదగడానికి మీరేమైనా అవకాశం ఇస్తారేమో. మీరు చూస్తేనే కదా, మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా ఈ వీడియో వాళ్ళదాకా చేరేది, వీళ్ళో టాలెంట్ ఉందని వాళ్ళు గుర్తించేది. సో దయచేసి కొద్దిగా ఎంకరేజ్ చేయండి, ఓకేనా? తెలుసు కదా నేను మామూలు బ్లాగ్స్లోనే కామెడీ వేరే లెవెల్ ఉంటుంది, మా ఇద్దరి మధ్యన మామూలుగా నార్మల్గా. ఇక కావాలని చేస్తే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. ఓకే అంటే కనుక చెప్పండి. ఒక స్క్రిప్ట్ అనుకొని చేసి మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తాము, ఓకేనా? సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. మీకున్న మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను, అండ్ అది ఫిట్టింగ్ ప్రైజు ఆ లింకు మొత్తం నేను నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో. అండ్ బట్టలు ఆరేసే స్టాండ్తో సహా, అండ్ కబోర్డ్లో నేను చిన్న చిన్నవి కబోర్డ్స్ చూపించాను కదా, అదే జుబ్బలు అవి పెట్టడానికి పౌచులు లాంటివి, అవి కూడా మొత్తం మూడింటి కలిపి ఒకటే వీడియో అండ్ తక్కువ మినిట్స్లో చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో అంతవరకు సెలవు, మరి బాయ్ ఆల్ ఆఫ్ యూ. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ ఆల్ ఆఫ్ యూ.